అవుతుంది అంటున్నారు. ఓకే, శ్రీనివాస చౌదరి గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఓకే అమ్మా, ఈరోజు ఒకటి మద్యపాన నిషేధం పైన బాబు గారు ఏదో మాట్లాడారంటే నిజమే. ఎందుకంటే మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పలా, పూర్తిగా కంపెనీలు తాకని పెట్టి 25 ఏళ్ళు తాగిపోతుంది, తాకని పెట్టి అప్పులు తెచ్చారు. కండిషన్స్ యాక్సెప్టబుల్ కాదు. మీరు ఏం చెప్పినా మద్యపాన నిషేధించే పరిస్థితి లేదు. కాకపోతే తారలు తగ్గిస్తాం, కొంత ఉన్నతులు న్యాయం చేస్తామని చెప్పాం, కానీ ఇంటికి తీసుకొచ్చి మద్యాన్ని ఇస్తామని చెప్పలా. మీలాగా పెంట్ షాపులు ఉంటుందని మేము తెలుగుదేశం పార్టీలో కొరియా నుంచి కే తెచ్చుకొని కింగ్ అయితే మీరు ప్రజల నుంచి మత్తు పదార్థాలు తెచ్చుకున్న పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. చెప్తే అర్థం చేసుకోవాలా. మళ్ళా నేను వివరంగా చెప్పాను, నేను రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఏం వచ్చే ఉద్యోగాలు చెప్పండి? మద్యపాన నిషేధం చెప్పి తాగండి పెట్టి కండిషన్ ఒక షాప్ కూడా తిను, ఒక బార్ కూడా తిన పెడితే 20,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. 20 ఏళ్ళు కట్టాలా? ఏ ప్రభుత్వం వచ్చినా కట్టాల్సింది. మధ్య పని అవకాశం లేదు. ఇంకో రెండో విషయం, ఉద్యోగాలు పైన 2 లక్షల 60 వేలు ఉద్యోగాలు ఇచ్చారంట ఆర్టీసీని కలిసి ప్రభుత్వం కలుపుకునేది, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్స్ ప్రభుత్వం కలుపుకొని ఉద్యోగాలు ఇచ్చేలా ఇస్తే మీ వాలంటీర్ ఉద్యోగులు కలిపి 2 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేసి అని చెప్తే జనాలు ఎట్టనమ్ముతారు చెప్పండి. వేరే మీరన్న రాష్ట్రానికి ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చాయి. మాదే మా చిత్తూరు అమరావతి కూడా వెళ్ళిపోయింది, కియా వెళ్ళిపోయింది, నెల్లూరులో వెళ్ళిపోయింది, చాలా కంపెనీలు రిలయన్స్ కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఎలక్ట్రానిక్ సంస్థలో 10,000 కోట్లు పచ్చలకి వచ్చాయని చెప్పారు. వస్తే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి ఎందుకు వలస వెళ్ళి సిగ్గించమంట సెక్యూరిటీలకు పనిచేస్తున్నారు? అది నా బాధ. 100 మంది 1,000 కోట్ల మంది ఈ రోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఒకటమ్మా లాస్ట్ లో భయపడి చెప్తున్నాను, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పడిపోతా ఉంది, 160 సీట్లు ముగ్గురు పార్టీలు కూడా వస్తా ఉంది. కాబట్టి వాళ్ళు చెప్పే విమర్శలకి పాటపడాల్సిన అవసరం లేదు. అయితే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది, జగన్మోహన్ గారు కౌంటర్ స్టార్ట్ అయింది. మన గుర్తు చెప్తే పాత పడలేదు. ఇప్పుడు బీజేపీ కూడా మీ పార్టీ. ఏపీలో ఉద్యోగాలే రాలేదని రిపోర్ట్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్. మీరు చెప్తున్న హైదరాబాద్ అండి, మీరు చెప్తున్న హైదరాబాద్ లో కూడా నిరుద్యోగం ఎక్కువ మాతో పోలిస్తే. మీరు చెప్తున్న హైదరాబాద్, మీరు చెప్తున్న చెన్నై చూసుకోవచ్చు. మేము ఇచ్చిన పీరియాడిక్ సర్వే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 11.77% 2015లో ఉంటే 11.77% పేదరికం. నీతి ఆయోగ్ రిపోర్ట్ అండి, నేను ఇచ్చింది కాదు. నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ అన్న అది దాని గురించి తెలుసు అనుకుంటా. 12% పెంచండి చంద్రబాబు నాయుడు, 12% పెంచితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6% తగ్గింది చూడండి. 6.06 దగ్గర, దాని ద్వారా 30 లక్షల మంది పేదల దగ్గర. ఇంకా చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి లక్షాధికారులను చేస్తున్నాడు. చేసి చూపిస్తామంటారు అంతే కదా. ఫైనల్ గా నేను ఒకటే ఒక మాట చెప్తున్నా అండి, నేనైతే క్లియర్ గా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోని మేము ఒక దైవంలా భావించి, ఒక భగవద్గీత లాగా భావించి, ఒక ఖురాన్ ఒక బైబిల్ లాగా భావించి దాన్ని మేము అమలు చేసుకుంటూ పోతున్నాం. అమలు చేసుకుంటూ పోవడమే కాకుండా అభివృద్ధి ఎక్కడా అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా, ఈ సచివాలయాలు రైతు భరోసాలు ఇవన్నీ పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఒక పోర్ట్ ఎందుకు కట్టలేకపోయి మేము 4 కడుతున్నాం, 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అన్ని కూడా మీ శంకుస్థాపన చేసి మీరు ప్రారంభోత్సవాలు చేసినాయి అంటారు. ఓకే, చూద్దాం మరి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఏంటి, కాగ్ రిపోర్ట్స్ ఏంటి, ఏపీ వాస్తవ స్థితిగతులు ఏంటి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేస్తారు, ఇవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా చూసే ఆలోచించి ఓటేస్తారు.